నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ నాయకులు భారీ స్థాయిలో ఆలయాల్లో పూజలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుల నుండి కడిగిన ముత్యంలా బయటికి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాలన అంతానికి టీడీపీ జనసేన పొత్తు నాంది అంటూ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు టీడీపీ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ నాయకులు చూడ ఉలిగయ్య నిరాహార దీక్ష చేపట్టారు కర్నూలు జిల్లా కౌతల మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు దీక్ష చేపట్టామని తెలిపారు మెదక్ జిల్లా మండలం గ్రామంలో ఆంతోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పర్యటించారు స్థానిక స్వామి దేవాలయంలో ప్రజలతో పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ ను వాడకుండా అందరం పర్యావరణాన్ని కాపాడుకుందామని అర్బన్ పిలుపునిచ్చారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో టీడీపీ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మేము సైతం అంటూ తెలుగుదేశం వర్గాలు బద్వేల్ ఇన్ఛార్జి విజయమ్మ యువ నాయకుల రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం మండలం నుంచి వందలాదిగా మహిళలు జగ్గంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకుని రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో బోనాలు నల్ల జెండాలు టీడీపీ జెండాలు బాబుతోనే నేను అంటూ ప్లగ్గార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు అవినీతి సామ్రాట్ సీఎం రెడ్డికి చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా మకశకీరం మండలం కోడిపల్లి గ్రామంలో అంగన్వాడీ సహాయకురాలిగా పనిచేసే లక్ష్మీదేవి వైబీహల్లి గ్రామం నుండి కోడిపల్లెకి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో బైక్ వచ్చిన గుర్తు తెలియని దుండగలు నోరు నొక్కి ముప్పై గ్రాముల బంగారం చేయిను మొబైల్ లాక్కుని వెళ్లారని స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన త్వరగా విడుదల కావాలని సత్యసాయి జిల్లా కొత్త చెరువు పుట్టపర్తి మండలం టీడీపీ నాయకులు మామిల క్రాస్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామికి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా జగదేకవీరుడు మండలంలోని ముని గడప గ్రామంలో ఇటీవల మరణించిన లంబ మైసయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకులను గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తుముకుంట నర్సారెడ్డి మునిగడప కాంగ్రెస్ సేవాదళ సమితి మండల అధ్యక్షుడు కేసిరెడ్డి రవీందర్ రెడ్డి పీఏసీఎస్ మాజీ చైర్మన్ నరేంద్ర రెడ్డితో కలిసి పరామర్శించారు కాజీపేటలో హిల్లా సయ్య షా ఎబియాబానీ నూట ఎనభై ఏడవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు కాక మహారాష్ట్ర కర్ణాటకతో పాటు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ పరిధిలోని కొత్తపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ చర్ల జగిరెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన గడప గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు కేటాయిస్తున్నారని నియోజకవర్గంలోని నూతన కల్ మండలం దృశ్యలపల్లి నాగారం మండలంలో ఈటూరి గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు దళితులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు